మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, పూర్తిగా సహకరించండి. ఇది ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, నిస్సహాయులకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము. దీన్ని ప్రజలందరికీ చేరవేసే విధంగా మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి. ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి. ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికొచ్చి పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం. మీరు మంత్రులతోని, ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించినో లేదో కానీ, ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అటు నుంచి అటే వెళ్ళిపోయినాం. మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది. మేము స్వేచ్ఛనిస్తాము. మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా. మాకు తెలుసు, ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, చాలా కాలం నుంచి పేరకపోయినాయి. తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, 100,000 రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీల్లో పేపర్లో ఎక్కడో, నాకు భలే సంతోషం అనిపించింది. నీ 100 కోట్లలో 100,000 రూపాయలు అన్న నీ మెడలు వంచి పేదలకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి. ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 100 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో 100,000 రూపాయలు అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999,000 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి 100 కోట్ల సంపాదనలో. 1 లక్ష పోయినా మిగతాది ఉంది, కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసారు కదా, బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా. శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం. మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది, ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు, వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకి వెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు, అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరు. ఓ అరగంట అయినాకు పెద్దావిడ ముసలావిడ అట్లకెళ్ళి పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్, కేటీఆర్, దంచుడు అట్లున్నాయి.
ఆడ విషయం లేదు. ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడ ఉన్నదంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందనే అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012 ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే. ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే.